हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, केक टिन लेकुन्ना सरे पोपुल डब्बा लोनी चिन्न गिन्नेलो ई विधंगा रव्व तो केक चेयंडि, चाला बागुंटुंदी। सो पिल्ललु एप्पुडैना केक अडिगिते इला चिन्न चिन्न गिन्नेलल्लो कप केक्स चेसिवच्चु, चाला तक्कुव टाइम लो तयारैपोतुंदी अंड चाला ईजी कूडा प्रासेस। ई केक रव्व तो चेसाम काबट्टि चाला सॉफ्ट गा अलागे स्पंजी गा कूडा उंटुंदी, नोट्लो वेसुकुंटे इट्टे करिगिपोतुंदी। सो ई केक नी इप्पुडु ए विधंगा तयारु चेयालो चूद्दामु। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు పెరుగు వేసుకోవాలి। దీన్ని ఒక విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి। ఇది క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి। ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోయినట్లయితే గోరువెచ్చటి పాలలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని దాన్నైనా కూడా పెరుగు ప్లేస్లో యూస్ చేయొచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు నూనె వేసుకోండి, అలాగే అర కప్పు షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి। దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా అదన్నమాట, ఉప్మా రవ్వ, దాన్ని వేసుకోండి। సో దీన్ని నేను మిక్సీ పట్టుకొని వేస్తున్నాను। అలాగే అర కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి। సో నేను ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు। అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। మీ దగ్గర బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటే దాన్ని కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి। అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్నంతా బాగా జల్లించుకోండి। ఇప్పుడు దీన్ని ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి అర కప్పు పాలని ఒక సగం వరకు వేసుకోండి। ఈ పాలు పచ్చి పాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చినవైనా పర్వాలేదు। పాలు వేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలేకుండా మిక్స్ చేసుకోండి। సో ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి। దీనివల్ల రవ్వ బాగా నానిపోతుంది। సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మిగిలిన పాలు కూడా వేసుకోండి। ఒక 2-3 చుక్కల వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి। వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు। వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి, దీన్ని పక్కన పెట్టేసేయండి। ఇప్పుడు పోపుల డబ్బాలోని చిన్న గిన్నెలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని వీటన్నిటికీ కూడా అడుగు భాగంలో అలాగే చుట్టూరా ఆయిల్ అప్లై చేయండి। అలాగే పొడి మైదా పిండితోని ఈ గిన్నె చుట్టూ కూడా డస్ట్ చేసుకోవాలి। దీనివల్ల కేక్ అంటుకోకుండా అలాగే మాడిపోకుండా తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది। ఇప్పుడు కలిపెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దీన్ని సగం సగం ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి। సో కంప్లీట్గా ఫిల్ చేయకూడదు, ఎందుకంటే కేక్ పొంగి మనకు దీని క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా సగం ఫిల్ చేసేసుకోవాలి। ఇప్పుడు నేను కొద్దిగా టూటీ ఫ్రూటీని పొడి మైదా పిండిలో కలిపేసుకున్నాను అన్నమాట। ఇలా కలిపేసుకొని దీనిపైన వేసుకోండి। ఇలా వేయడం వల్ల బేక్ అయ్యేటప్పుడు ఈ టూటీ ఫ్రూటీ అడుగు భాగానికి వెళ్ళిపోకుండా పైనే ఉంటాయి। సో ఇలా అన్నిటిపైన ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మన పోపుల డబ్బా ఉంది కదా దానిలోకి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ అరేంజ్ చేసేయండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని దీనికి అడుగు భాగంలో సపోర్ట్ కోసం ఒక స్టాండ్ కానీ లేకపోతే గిన్నె కానీ పెట్టుకోండి। దీనిపైన ఈ పోపుల డబ్బా పెట్టేసి మూతతో కవర్ చేయండి। దీన్ని 20-25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి। సో మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి। 25 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒక టూత్పిక్తోని ఈ విధంగా గుచ్చి చూడండి, ఏమంటుకోకుండా వచ్చింది అంటే బేక్ అయిపోయినట్టు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కకు దించేసుకోండి, కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి। సో కేక్ చల్లారిపోయింది, ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఈ అంచులని లూజ్ చేయండి। ఇలా రివర్స్లో పెట్టేసి పైన కొద్దిగా ట్యాప్ చేసినట్లయితే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది। సో చూడండి ఫ్రెండ్స్, మనకు కేక్ ఎక్కడ కూడా మాడిపోకుండా చాలా ఈవెన్గా బేక్ అయిపోయింది, అలాగే చాలా సాఫ్ట్గా స్పాంజీగా కూడా ఉంది। మనం రవ్వతో చేసాం కాబట్టి కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి తప్పకుండా। సో ఈ రెసిపీ కనుక నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీలో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి। దీనివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో। మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను। బై బై।